वेलकम टू आई ड्रीम मीडिया। सो रेमेडीज अंडी चाला बा पन चेस्ताई अनारोग्य समस्यलु तग्गिस्ताई। अयिते दांट्लो भागंगाने मनं जनरल गा चूस्तू उंटाम एंटंटे गोरुवेच्चनि नीळ्ळलो कासेपु पादालनु अला पेडिते कनुक हेल्थ बेनिफिट्स चालाने उंटायनि వివరాలు తెలుసుకుందాం। ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు। గురుగారు నమస్కారం అండి। సూర్యస్మితల్లి గురుజీ చాలా చక్కగా చెప్తూ ఉంటారు అంటే రెమెడీస్ కాని ఈ వెజిటబుల్ జ్యూసెస్ గురించి కాని ఇట్లాగా అసలు మన జీవన విధానం ఎలా ఉండాలి ఇవన్నీ చెప్తూ ఉంటారు। అయితే దానిలో భాగంగానే ఇది మనం గోరువెచ్చని నీళ్ళలో కాళ్ళు పెట్టి కాసేపు కాళ్ళు ఉంచితే కనుక హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా కలుగుతాయి। ఏంటి గురుగారు అది? హితము పరహితము పరులకు అంటే పురమునకు హితము చేయవాడు పురోహితుడు, పరులకు హితము చేయవాడు పరహితుడు। పరహిత సంహిత అని ఒక గ్రంథం నా దగ్గర ఓల్డ్ ఉంది। దాంట్లో అంటే ఇప్పుడు మనం చాలా కాలం నుంచి ట్రావెల్ చేస్తున్నాం, ఈ ప్రశ్న ఇంతకు ముందు ఎప్పుడూ కూడా అడగలేదు। ఇది ఆశ్వీజ మాసం శరదృతు, ప్రకృతి అంతా కూడా చల్లగా చలిని పెంపొందించుకుంటూ ఉంటుంది। ఇప్పుడు ఈ సమయంలో మనకి నదులు సరస్సులలో నీరు గోరువెచ్చగా ఉంటుంది। అంటే ఒరిజినల్గా మీరు కాళ్ళు అడిగారు కానీ పికల వరకు మెడ వరకు కూడా గోరువెచ్చటి నీళ్ళలో మునగగలిగితే చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి। గోరువెచ్చగా ఉంటాయా నీళ్ళు? ఇప్పుడు మీరు కాళ్ళలో కాళ్ళు పెడితే ముందు చల్లగా అనిపిస్తాయి కానీ వాటర్ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది, వేడిగా ఉంటాయి। మీరు కాలువ వెళ్తున్నప్పుడు చూస్తే పైన ఆవిర్లు వస్తూ ఉంటాయి, ఆ నీరు వేడిగా ఉంటుంది। అంటే భూమి నుంచి వచ్చేటువంటి, భూమికి తెలుసు ప్రకృతికి తెలుసు, భూమిని నులివెచ్చ ధనం అంటారు, అంటే మనం గోరువెచ్చ అంటాం అది నులివెచ్చని అంటారు। అది అంటే శరీరంలో వేడి ఆరోగ్యంగా ఉంచుతుంది। మీరు ఆ చల్లటి నీళ్ళలో కారు పెట్టారనుకోమా, ఒక్కసారి షాక్ కొట్టినట్టు అవుతుంది కదా। అంటే షాకు దేనికి తగిలింది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన శరీరంలో కరెంటు ఉత్పత్తి జరుగుతుంది, తడిది మనం అంటే ప్లగ్లో వెళ్ళి ఆ షాక్ ఎలా అయితే కొడుతుందో మనం చల్లటి నీళ్ళలో కాళ్ళు పెట్టినప్పుడు కూడా అంతే ఉంటుంది। అది ప్రమాదం కాదు, ఇది ప్రమాదం, అంతే తేడా। ఆ షాక్ కొట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్లో ఉన్నటువంటి బ్లడ్ ఒక్కసారి ఫాస్ట్గా వెనక్కి మూవ్ అవుతుంది, ఫాస్ట్గా మూవ్ అవుతుంది, అది మనకి షాక్ రూపంలో తగులుతుంది। ఈ గోరువెచ్చటి నీళ్ళలో కాళ్ళు ఉంచడం ద్వారా అక్కడికి బ్లడ్ ఫ్లో పెరుగుతుంది, ఎక్కడైతే ఉష్ణం ఉంటుంది అంటే శరీరం చూడండి, చనిపోయిన మనిషి శరీరం చల్లబడిపోతూ ఉంటుంది, చల్లబడిపోతుందంటే ప్రాణం పోయింది, వెచ్చదనం తగ్గిపోయింది। అందుకని ఎవరైనా పడిపోయి స్పృహకొల్పోతుంటే ఒళ్ళు చల్లబడిపోతుంటే అరికాళ్ళు రుద్దుతారు, అరికాళ్ళు మర్దన, అరికాళ్ళు ఎందుకు చేస్తారు, ఒళ్ళంతా ఎక్కడ రుద్దొచ్చు అంటే మన శరీరానికి ప్రధానటువంటి పాయింట్స్ అంటే మన శరీరం 12 ఆర్గాన్స్ మేజర్ పాయింట్స్ మీద నడుస్తుంది, ప్రెషర్ పాయింట్స్, ప్రెషర్ పాయింట్స్, ఎనర్జెటిక్ దాన్ని ఏంటి సార్ ట్రాన్స్ఫార్మర్స్, ఆరు కాళ్ళలోనూ ఆరు చేతుల్లోనూ ఉంటాయి। అందుకని చేతులు కాళ్ళు మాత్రమే రఫ్ చేస్తే బాడీ అంతా కూడా ఆ సర్క్యులేషన్ పెరుగుతుంది। ఎప్పుడైతే సర్క్యులేషన్ పెరిగిందో ఫ్రెష్ బ్లడ్ వస్తుంది, ఫ్రెష్ బ్లడ్ వచ్చినప్పుడు ఆ బ్లడ్లో వైట్ వ్యాధి నిరోధక శక్తి, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ఆక్సిజన్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, దానికి ఏమైతే కావాలో ఆ మినరల్స్ విటమిన్స్ అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి। ఎప్పుడైతే కిందకి రక్తం ఆకర్షింపబడిందో అందులో ఉండేటువంటి ఫ్రెష్నెస్ అంతా కూడా మన మేజర్ ఆర్గాన్స్కి అందించాల్సిన శక్తి అంతా కాళ్ళలోనూ చేతుల్లోనూ ఉందని చెప్పాం కాబట్టి అక్కడికి బాగా వెళుతుంది। ఆటోమేటిక్గా అవి వాటిని తీసుకోవడం ద్వారా మనం ఆరోగ్యవంతులంగా తయారవుతాం। అంటే మనకి చూడండి, అంటే ఇప్పుడు సాధారణంగా ఇది ఎందుకు చేస్తారంటే పాదాల పగుళ్ళు, డెడ్ స్కిన్, దాన్ని రిమూవ్ చేయాలి అంటే డెడ్ స్కిన్ అంటే డెడ్ సెల్సే కదా, శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా అక్కడికి చేరింది, ఆ బాగా చేరి అలా ఎక్కువ స్టాగ్నెట్గా ఉండిపోవడం వల్ల అది బాగా మురిగిపోయి పగుళ్ళు రావటం, అక్కడ బ్లడ్ బ్లీడ్ అవటం, అంటే ఎసిడిక్ నేచర్ బాగా పెరగటం, ఇవన్నీ కూడా చెప్తాం। ఎప్పుడైతే మనం వేడి నీళ్ళలో కాళ్ళు ఉంచామో ఫ్రెష్ బ్లడ్ ఎప్పుడైతే వచ్చిందో హీలింగ్ జరిగింది, డెడ్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ చేయబడి పాదాలు కొంచెం బ్రైట్గా బాగుంటాయి, అందంగా ఉంటాయి, రెగ్యులర్గా మనం ఈ పని చేస్తుంది సహజంగా చేయగలిగితే గోరువెచ్చటి నీళ్ళలో। అంటే ఈ ఆశ్వేజ మాసం శరదృతు అంతా కూడా నదీ స్నానం శ్రేయస్కరం, అందుకే మన కార్తీక మాసాలు స్నానాలు స్టార్ట్ అవుతారు। మరి ఇంత చల్లగా ఉన్న సమయంలో నదీ స్నానం ఎందుకు చేయాలంటే అందుకు చేయాలి, అంటే మనకు ఒక్కటే సరస్సుల్లోనూ వాటిల్లోనే మాత్రమే మనం మెడ వరకు ములిగి స్నానం చేయగలిగేది, అంటే మినిమం 20-25 నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ పాటు శుభ్రంగా ఆ స్నానాన్ని కటి స్నానం నది స్నానం
శిరస్నానం అంటారు. అంటే కట్టి అంటే నడుము వరకు ఒక టబ్బు పెట్టుకుని కూర్చోవటం, ఇవన్నీ కూడా ఆరోగ్యం. ఆ గోరువెచ్చదనం ఉండాలి. చల్ల నీళ్ళు తగిలితే బ్లడ్ వేస్ట్ బ్లడ్ రివర్స్ వెళ్ళిపోతుంది, వేడి నీళ్ళు తగిలితే కిందకు వస్తుంది. ఆ రావటం వల్ల అక్కడ ఉన్నటువంటి చెడిపోయిన క్రిములు ఇవన్నీ కూడా బయటకు విసర్జింపబడి ఫ్రెష్గా తయారవుతాం, ఆరోగ్యవంతంగా తయారవుతాం. ఇది మనం అంటే అనారోగ్య సమస్యలు ఎక్కువ బాధించేస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, చాలా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్, హార్ట్కి సంబంధించిన కంప్లైంట్స్, లివర్కి సంబంధించిన కంప్లైంట్స్. మనం ఒక్కొక్కటి సింగిల్గా చేయటం కన్నా రెగ్యులర్గా మనం ఈ గోరువెచ్చటి నీళ్ళు బకెట్లో ఉప్పు వేసుకోవడం ద్వారా, అంటే నకారాత్మక నెగిటివ్ ఎనర్జీ మన శరీరంలో అయితే ఎనర్జీ ఎక్కువై ప్రాబ్లం వస్తుంది, లేకపోతే ఎనర్జీ తక్కువై ప్రాబ్లం వస్తుంది. ఇవి బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు, పూర్తి వైద్యం కాదు కానీ చిన్న చిన్న చిట్కాలు, చిన్న చిన్న వాటికి హాస్పిటల్స్కి ఎక్కడికి పరిగెట్టక్కర్ లేకుండా సింపుల్గా చేసుకోవడం. రెగ్యులర్గా ఖాళీ ఉన్న సమయంలో బాగా విపరీతంగా అలిసిపోతాం. ఇలాంటి సమయంలో కొంచెం నీళ్ళలో ఉప్పేసుకుని వేడి నీళ్ళలో కాలు పెట్టు కూర్చుంటే 100% రిలాక్సేషన్ వస్తుంది. ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో పైకి కిందకి బాగా జరుగుతుంది, ఎందుకంటే గుండెలో ఏదైతే ఉందో సేమ్ అదే మెకానిజం మన కాళ్ళలో పిక్కల్లో ఉంటుంది, దానికి మనం శక్తినిచ్చేవాళ్ళం. ఓకే, అయితే గోరువెచ్చని నీళ్ళు వీలవుతే నదీ స్నానాలు ఇలాంటివి గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో చేయడం మంచిది. సో వీలు అవ్వట్లేదు అన్నప్పుడు ఇంకెట్లాగూ ఇలాంటి రెమెడీస్ ఉన్నాయి కదా. టబ్బు ఇంట్లో అయినా టబ్ బాత్లు, బాత్ టబ్బులు ఉంటే శుభ్రంగా గోరువెచ్చటి నీళ్ళు వేసి ఇక్కడ నెక్ వరకు కాసి ఒక 20-25 నిమిషాలు కూర్చోవటం, ఉప్పు నీళ్ళు కలుపుకొని లేదంటే బకెట్లో వేసుకొని కాళ్ళు పెట్టి కూర్చోవడం కూడా శ్రేయోదాయకం. గోరువెచ్చని నీళ్ళల్లో కాళ్ళు పెట్టేసి కాసేపు కూర్చుంటే బ్లడ్ ఫ్లో అనేది మంచిగా అవుతుంది, సో ఆక్సిజన్ ఫ్లో వే పెరుగుతుంది. ఎస్, ఖచ్చితంగా గురువు గారు చాలా చక్కగా చెప్పారండి. అంటే ఇలాంటి రెమెడీస్ మనం ఇప్పుడు చూస్తున్నాము కానీ పూర్వకాలంలో నుంచే ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ పెట్టారు అంటే ఆరోగ్యంగా ఉంటాము అనే కదా. ఎస్, ఖచ్చితంగా అటు మర్చిపోయాము, అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు, ధన్యవాదాలు.